Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ku pariksha pettina porugu mitrudu ika edo oka dari enchukovalsinde jatiya rajakeeyallo aachutuchi adugulu chestunna AP CM Jagan ku porugu mitrudu o pedda pariksha pettadu entakalam BJP tho sakyataga untu vastunna NDAలో చేరే విషయంలో మాత్రం జగన్ తనదైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. దేశంలోని NDAతర ముఖ్యమంత్రులు మోడీకి వ్యతిరేకంగా కూటమి కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నా జగన్ మాత్రం ఆ వైపు తొంగి చూడడం లేదు. అయితే ఇప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్ రాసిన లేఖతో జగన్ ఆ గట్టునుండాలో ఈ గట్టునుండాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు. దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే థర్డ్ ఫోర్త్ ఫ్రంట్ అంటూ ప్రచారం సాగుతోంది. మరోవైపు శరద్ పవర్ అధ్యక్షతన NDAతర పక్షాలన్నీ ఏకమవుతున్నాయి. కాంగ్రెస్ ను కాదని బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కూటమి గురించి వచ్చే వార్తల్ని నేతలు ఖండిస్తున్నా వారి మాటలకు అర్థాలే వేరు అనేలా పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా శరద్ పవార్ తో పలువురు నేతల సమావేశం, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శరద్ పవార్ భేటీ సంకేతాలు ఇస్తూనే ఉన్నాయి. అయితే మోడీకి వ్యతిరేకంగా ఏర్పడే కూటమిలో మాత్రం తమిళనాడు సీఎం స్టాలిన్ ఖచ్చితంగా ఉంటారు. కూటమిలో ఆయన ప్రధాన పాత్ర పోషించే అవకాశాలను కొట్టిపారేయలేం. ఇదే సమయంలో స్టాలిన్ ఏపీ సీఎం జగన్ కు లేఖ రాయడం, అది కూడా మోడీకి వ్యతిరేక అంశంపై లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఇండియన్ పోర్ట్స్ బిల్ 2021 ముసాయిదాను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. మైనర్ పోర్టుల విషయంలో రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేయాలని కోరుతూ 8 తీర ప్రాంత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. చిన్న తరహా ఓడరేవులపై పెత్తనాన్ని మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ కు కట్టబెట్టేలా కేంద్ర పోర్ట్స్ షిప్పింగ్ వాటర్ వేస్ మంత్రిత్వ శాఖ ఈ ముసాయిదా బిల్లును తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై రాష్ట్రాలకు చర్చించేందుకు MSDC ఈ నెల 24వ తేదీన సమావేశాన్ని తలపెట్టనుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇండియన్ పోర్ట్స్ యాక్ట్ 1908 ప్రకారం మైనర్ పోర్టుల ప్రణాళిక, అభివృద్ధి, క్రమబద్ధీకరణ, నియంత్రణ వంటివి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉన్నాయి. ఇకపై ఇలాంటి అధికారాలను MSDCకి బదిలీ చేయాలని కొత్త బిల్లులో ప్రతిపాదించడం సరైన నిర్ణయం కాదంటూ సీఎం స్టాలిన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కేంద్ర ప్రభుత్వం లాక్కుంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్రాలకు నష్టం చేకూర్చేలా ఉన్న ఈ బిల్లుపై అభ్యంతరాలను కేంద్రానికి తెలియజేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో పాటు గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే చిన్న తరహా ఓడరేవుల విషయంలో ఇక రాష్ట్రాలకు ఎలాంటి పాత్ర ఉండదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల అధికారాలను హరించే బిల్లును కలిసికట్టుగా అడ్డుకుందామంటూ తీర ప్రాంత రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈ నెల 24న జరిగే MSDC సమావేశంలో మన గళం వినిపిద్దామని అన్నారు. అయితే ఇందులో సీఎం జగన్ కు లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఇతర సీఎంల సంగతి ఎలా ఉన్నా జగన్ NDAలో లేనప్పటికీ ప్రధాని మోడీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ వస్తున్నారు. తాజాగా వ్యాక్సినేషన్ విషయంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు చేస్తే సీఎం జగన్ మోడీకి మద్దతుగా నిలిచారు. అంతేకాదు కరోనా కష్ట సమయంలో సీఎంలు ప్రధానికి మద్దతుగా నిలవాలంటూ లేఖలు కూడా రాశారు. ఇలా మోడీకి అన్ని విషయాల్లోనూ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు వాడరేవుల అంశంలో స్టాలిన్ కోరికపై మోడీని వ్యతిరేకిస్తారా అన్నది వేచి చూడాలి. ఈ బిల్లును సీఎం జగన్ వ్యతిరేకిస్తే తాను NDAకు వ్యతిరేకంగా ఏర్పడే కూటమిలో చేరుతున్నాను అనే సంకేతాలు అందుతాయి. లేదా ఎప్పటిలాగే జై మోడీ అంటే విపక్షాల కూటమికి సీఎం జగన్ దూరమైనట్లే. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం.